రాష్ట్రంలో మొదటి దశలో కరోనా వాక్సిన్ పంపిణీ ప్రక్రియ 139 సెంటర్లలో ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిలోను, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని రూరల్ హెల్త్ సెంటర్లో తొలి రోజు వాక్సిన్ పంపిణీ చేస్తారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిలోను, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని రూరల్ హెల్త్ సెంటర్లో తొలి రోజు వాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 9 చోట్ల వాక్సిన్ కేంద్రాలు ఏర్పాటవుతుండగా అందులో నార్సింగిలోని రూరల్ హెల్త్ సెంటర్ ఒకటి. ఇటీవల కాలం వరకు గ్రామ పంచాయతీగా ఉన్న నార్సింగ్ ఈ మధ్య మున్సిపాలిటీగా మారింది. ఇక్కడ ప్రధాన ఆసుపత్రి నార్సింగిలోని రూరల్ హెల్త్ సెంటర్. అంతకుముందు దీన్ని రూరల్ హెల్త్ సెంటర్గా పిలిచేవారు. ఈ రూరల్ హెల్త్ సెంటర్ కింద 7 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నార్సింగ్ మున్సిపాలిటీ జనాభా 123,000. వ్యాక్సిన్ కోసం ఈ హెల్త్ సెంటర్ నుండి 130 మంది పేర్లు నమోదయ్యాయి. ఈ కేంద్రంలో తొలి వ్యాక్సిన్ను కే జయమ్మ అనే ఏఎన్ఎం తీసుకుంటారు. మొత్తం 30 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసినట్లు హెల్త్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జాబితాలో ఉన్నవారికి వ్యాక్సిన్ తీసుకునేందుకు రావాల్సిందిగా ఎస్ఎంఎస్లు పంపించినట్లు తెలిపారు. కాగా శనివారం టీకా పంపిణీ కార్యక్రమంలో తమ విధులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకునేందుకు సమాయత్తంగా ఉన్నట్లు ఇక్కడ సిబ్బంది తెలిపారు. ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ద్వారా మాకు ప్రధానమంత్రి గారితో మాట్లాడడం మాకు గౌరవంగా భావిస్తూ అదృష్టంగా కూడా భావిస్తున్నాము. ఇప్పుడు ఎంతమంది వ్యాక్సినేషన్ ఇస్తాం సార్? రేపు 30 మందికి ఇస్తున్నాము ఆరోగ్య శాఖ సిబ్బందికి. కోవిన్ యాప్ ద్వారా ఈ ఆరోగ్య సిబ్బంది యొక్క వివరాలు వారికి ఎవరైతే పార్టిసిపెంట్ అంటే ఎవరైతే ఇంజక్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా పంపడం జరుగుతుంది. ఆ యొక్క లిస్ట్ ద్వారా వచ్చినటువంటి మెంబర్స్ అందరికీ మేము ప్రత్యేకంగా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళను రేపు సంబంధిత ఐడి కార్డ్స్ తీసుకొని రేపు సమయానికి రావాల్సిందిగా మేము మేము మాట్లాడుతున్న విధంగా చెప్తాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నా వాళ్ళకి వచ్చిన ఎస్ఎంఎస్ ప్లస్ ఆధార్ కార్డ్ అంటే ఐడి ప్రూఫ్స్ తీసుకొని రేపు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కేంద్రంలో 2 మెడికల్ ఆఫీసర్స్ తో సహా మొత్తం 31 మంది సిబ్బంది ఉన్నారు. కాగా మొదటి వ్యాక్సిన్ తీసుకునే జయమ్మ దూరదర్శన్తో మాట్లాడుతూ తొలి రోజు వ్యాక్సినేషన్ కు 139 సెంటర్లు ఎంపిక కాగా అందులో తమ రూరల్ హెల్త్ సెంటర్ ఉండటం సిబ్బందికి గర్వకారణమని అన్నారు. తొలి వ్యాక్సిన్ తీసుకుంటున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తామని జయమ్మ తెలిపారు. దాంట్లో మరి మేము తీసుకోవడానికి మేము ముందుకు వచ్చాము అంటే ఇది మా మెడికల్ ఆఫీసర్ మా డిఎంహెచ్ఓ మేడం మరి హెల్త్ మినిస్టర్ మరి ముఖ్యంగా మా మోడీ గారు మాకోసము మేము కరోనాలో 10 నెలల నుండి కరోనా వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు మేడం. దాంట్లో మేము సర్వే చేస్తూ వాళ్లకు హెల్త్ సర్వీస్ ఇస్తూ మేము కూడా దాంట్లో పాల్గొందుకొని సర్వే చేశాం మేడం. మేము కూడా హెల్త్ పరంగా వాళ్ళకు కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ వాళ్ళ డైరెక్టర్స్ ఇచ్చాం మేడం. మళ్ళీ మేము కూడా దాంట్లో కరోనా బాధితులం అయినప్పటికీ వాళ్ళకు హెల్త్ సర్వీస్ ఇచ్చాము. మేము కూడా జాగ్రత్త పొందుకున్నాము. ముఖ్యంగా మన భారతదేశంలో ఇంత త్వరగా వ్యాక్సిన్ వస్తానని మేము అనుకోలేదు. 10 నెలల నుంచి మేమందరం కోవిడ్ వచ్చిన వాళ్ళం, చాలా కష్టపడ్డ వాళ్ళం. మాకు ఇంత తొందరగా వ్యాక్సిన్ తెచ్చినందుకు మోడీ సార్కి చాలా థ్యాంక్ఫుల్ సార్. మీకు చాలా రుణపడి ఉన్నాం మా ఇండియన్స్. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ. వీళ్ళందరికీ వ్యాక్సిన్ కూడా అందరికీ అందేలాగా అదొక హెల్ప్ చేయండి సార్. సార్ ఇంకా ముఖ్యంగా రేపు మేము వ్యాక్సిన్ ఇక్కడ నార్సింగ్ లో ఇనాగ్రేషన్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. రేపు వ్యాక్సినేటర్ గా మేము పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇక్కడ ఏరియాలో నేను ఇస్తాను. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.